ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ టైటానిక్ షిప్ మునిగిపోయిన ప్రదేశం గురించి గతంలో కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం మళ్లీ ఆయన హెచ్చరికలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రపంచంలో టాప్ దర్శకులలో ఒకరు జేమ్స్ కామెరూన్. ఆయన ఇప్పటివరకు తెరకెక్కించిన చిత్రాలు కేవలం మూడే అయినా అంత అద్భుతమైన మూవీస్ తీసిన వారు మరొకరు లేరని చెప్పుకోవచ్చు. టైటానిక్ లాంటి చిత్రంతో ప్రపంచ సినీ పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ షిప్ ఎలా సముద్ర గర్భంలో కలిసిపోయిందో ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా నిర్మాణ సమయంలో టైటానిక్ ఓడ మునిగిన ప్రదేశాన్ని 33 సార్లు సందర్శించారు. 1995లో తొలిసారి ఓ రష్యన్ సబ్మెరీన్లో ప్రయాణించి టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని వీడియో తీశారు. ఇందుకోసం ఉత్తర అట్లాంటిక్ ఉపరితల నుంచి సముద్ర గర్భంలో ఏకంగా 13,000 అడుగుల లోతుకు వెళ్లారు. తాజాగా టైటానిక్ షిప్ సందర్శన కోసం వెళ్లిన టైటాన్ ప్రమాదానికి గురైంది. అధిక పీడనం కారణంగా టైటాన్ పేలిపోయినట్లు అమెరికా కోస్ట్ గార్డ్స్ ప్రకటించారు. అందులో ఉన్న 5 అన్వేషకులు మరణించినట్లు వెల్లడించారు. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సహాయంతో మినీ జలాంతర్గామి టైటాన్ శకలాలను గుర్తించామని తెలిపారు. ఈ నేపథ్యంలో టైటానిక్ మునిగిపోయిన ప్రదేశాన్ని పలుమార్లు సందర్శించిన జేమ్స్ కామెరూన్ గతంలో పంచుకున్న విషయాల గురించి మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. టైటానిక్ షిప్ మునిగిపోయిన ప్రదేశంలో భూమి మీద ఉన్న అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో ఒకటిగా జేమ్స్ కామెరూన్ అభిప్రాయపడ్డారు. ఈ భూమి మీద ఉన్న అత్యంత క్రూరమైన ప్రదేశాలలో టైటానిక్ షిప్ మునిగిపోయిన ప్రదేశం ఒకటి. నాకు మనుషులెప్పుడూ చూడని ప్రదేశాలను చూడాలని ఎక్కువ కోరిక ఉండేది. అందుకే టైటానిక్ షిప్ మునిగిపోయిన ప్రదేశాన్ని చూడాలి అనుకున్నాను. అనుకున్నట్లుగానే అక్కడికి పలుమార్లు వెళ్లి పరిశీలించాను. అదే సమయంలో సముద్ర గర్భంలో జరిగే ఘటనల ఆధారంగా ఎక్సెడిషన్, బిస్మర్క్, గోస్ట్ ఆఫ్ ది అబేస్ అండ్ ఏలియన్స్ ఆఫ్ ది డీప్ అనే డాక్యుమెంటరీలను రూపొందించాను అని వెల్లడించారు. అటు ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మక విజయం అందుకున్న టైటానిక్ సినిమా తీయడం వెనుకున్న ఉద్దేశాన్ని కూడా జేమ్స్ కామెరూన్ వివరించారు. షిప్ మునిగిపోయిన ప్రాంతాన్ని చూడాలనే కోరికతోనే టైటానిక్ సినిమాను తెరకెక్కించాను. ప్రత్యేకంగా దాన్ని సినిమాగా తీయాలనే ఉద్దేశం నాకు లేదు. అప్పట్లో సబ్మెరీన్లో సముద్ర గర్భంలో ప్రయాణించాను. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద ఓడ ప్రమాదాల్లో టైటానిక్ ప్రమాదం అనేది చాలా పెద్దది. ఒక డైవర్గా ఆ సినిమాను అద్భుతంగా చూపించాలి అనుకున్నాను. అందుకే చాలాసార్లు ఆ షిప్ మునిగిపోయిన ప్రదేశానికి వెళ్లి చూశాను. సినిమా నిర్మాణం అనేది నా దృష్టిలో సాహసయాత్ర లాంటిదే. ఇలాంటి సినిమాల నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తుంటాను అని వెల్లడించారు. వాస్తవానికి సముద్ర గర్భంలో సాహసయాత్రలు చేయడంలో జేమ్స్ కామెరూన్కు గొప్ప చరిత్ర ఉంది. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కోసం ప్రపంచంలో ఎవరూ చేయని సాహసం చేశారు. అత్యంత లోతైన సముద్ర ప్రాంతం పసిఫిక్ సముద్రంలోని మెరీనా ట్రెంచ్ అడుగు భాగానికి ఒక్కరే వెళ్లారు. ఈ యాత్ర సమయంలో ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రాంతానికి వెళ్తున్నందుకు గర్వంగా ఫీల్ అయ్యాను. ఆ సమయంలో ఈ భూగ్రహం మీద తానొక్కడే ఉన్నట్లు ఫీల్ అయ్యానన్నారు. అక్కడ మనుషులు ఎవరూ ఉండరని, ఏదైనా జరిగితే కాపాడేందుకు కూడా ఎవరూ వచ్చే అవకాశం లేదని చెప్పారు.